తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. దీనికి ఎలాంటి వర్కర్ అనే అవసరం లేదు, ఎలాంటి హార్డ్ వర్క్ అనేది కాదు. ఇది సింపుల్ ఒక పార్ట్ టైం బిజినెస్ అని చెప్తా. మరి ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, కైన్ ఆపరేటర్ వాటర్ ఏటీఎం బిజినెస్. దీన్ని వాటర్ రన్నింగ్ మిషన్ అని కూడా అంటారు. మరి ఈ బిజినెస్ రెండు రకాలుగా చేయొచ్చు, ఒకటి తక్కువ పెట్టుబడితో చేయొచ్చు, రెండవది ఎక్కువ పెట్టుబడితో చేయొచ్చు. మరి మొదటి తక్కువ పెట్టుబడితో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మనం దీనికోసం ఒక మిషన్ అనేది కొనుక్కోవడం ఉంటుంది. ఈ మిషన్ పేరు కైన్ ఆపరేటర్ మిషన్ యూనిట్. ఈ మిషన్ యూనిట్కు మనము స్పెషల్గా ఒక వాటర్ ట్యాంక్ మనం కొనుక్కొని దానికి ఇన్పుట్కు కలెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ మిషన్ నుండి అవుట్పుట్ ద్వారా మనకు వాటర్ అనేది వస్తుంది. ఈ చూడడానికి ఈ మిషన్ అంతా ఫ్యాన్సీగా లేకున్నా మనకు తక్కువ పెట్టుబడితో అయిపోతుంది. అంటే ఈ మిషన్ సుమారు 12,000 రూపాయలే ఉంటుంది. అంటే తక్కువ పెట్టుబడితో అయిపోయే బిజినెస్. మరి రెండవది బిజినెస్ ఎక్కువ పెట్టుబడితో ఏ విధంగా వెళ్ళి తెలుసుకుందాం. దీనికి కూడా మనము కైన్ ఆపరేటర్ మిషన్ తీసుకోవాలా, కానీ దీ మిషన్తో పాటు క్యాబిన్ వస్తుంది, వాటర్ ట్యాంక్ అనేది వస్తుంది. చూడడానికి చాలా అఫీషియల్గా ఉంటుంది. ఇది మాల్స్ రెస్టారెంట్లో కూడా పెట్టడానికి చూడడానికి చాలా అఫీషియల్గా ఉంటుంది. మరి దీని యొక్క ఎంత ధర అంటే ఇది 50,000 రేట్ అనేది ఉంటుంది. మరి ఈ మిషన్ 50,000 అనేది ఉంటుంది. ఈ రెండు మిషన్లో మొదటి మిషన్ అనేది 12,000, ఈ సెకండ్ మిషన్ అనేది 50,000. ఈ రెండు మిషన్ కూడా ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనము ఈ మిషన్లో కైన్లు కానీ నోట్స్ కానీ వేసినప్పుడు మనకు 1 లీటర్ వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే మిషన్లకు ఏటీఎం కార్డు స్కైప్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇది చాలా లాభకరమైన బిజినెస్. మరి ఈ బిజినెస్ లాభం ఏ విధంగా వస్తుందో చూద్దాం. బయట 20 లీటర్ల వాటర్ బాటిల్ మనకు 20 రూపాయలకు లభిస్తుంది. అంటే 1 లీటర్ 1 రూపాయి మాత్రమే పడుతుందన్నమాట. మీరు ఇప్పుడు బ్రిస్టల్ వాటర్ చూడండి, 1 లీటర్ బాటిల్ 20 రూపాయలు ఉంది. అంటే మనం 20 రూపాయలు కాకుండా మనం ఎంతకు 10 రూపాయలకి చెల్లేద్దాం. అంటే 1 లీటర్ 10 రూపాయలకే అమ్ముదాం. అంటే 1 లీటర్ 10 రూపాయలకు అమ్ముతే మనం వాటర్ ఖర్చు 1 రూపాయి తీసేద్దాం, కూలీ ఖర్చు 1 రూపాయి తీసేద్దాం, ఫవర్ ఖర్చు 1 రూపాయి తీసేద్దాం. అంటే మనకు 10 రూపాయల లాభంకు 3 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. అంటే మన యొక్క లాభం మొత్తం ఎంత? 7 రూపాయల లాభం. మరి రోజుకు 200 లీటర్లు అమ్మితే మనకు 7 × 200 అంటే రోజుకు 1400 రూపాయలు మనం సంపాదించవచ్చు. అంటే రోజుకు 1400 రూపాయలు అంటే నెలకు 52,000 మనము సింపుల్గా సంపాదించే బిజినెస్. మరి ఈ బిజినెస్ ఇలాంటి కూడా కష్టం లేదు. మరి దీన్ని మార్కెట్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఏం లేదు, ఆ మిషన్ తీసుకొచ్చేసి ఎక్కువ రష్ జనాలు ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టేయండి మిషన్. ఉదాహరణ కాలేజీ దగ్గర కానీ, క్యాంటీన్ దగ్గర, ఫుడ్ సెంటర్ దగ్గర, బస్ స్టేషన్, టెంపుల్సు, మార్కెట్లు, జాతర, ఇక్కడ పెడితే మీకు ఈ వాటర్ అనేది ఎక్కువ సెల్ చేయడం జరుగుతుంది. దానివల్ల లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూడండి బిజినెస్. నేను మొదటి రకం తక్కువ పెట్టుబడితో ఉన్నగా ఆ విధంగా స్టార్ట్ చేయండి. మా అంటే నష్టపోతే 10 నుంచి 12,000 నష్టపోతుంటారు. ఒకవేళ లాభం వస్తే నెలకు సింపుల్గా 50,000 సంపాదించవచ్చు. నేను ఇచ్చేది ఒక సలహా, ఒక ఐడియా మాత్రమే. దీన్ని ఫాలో అవ్వడం, ఫాలో కాకపోవడం మీ ఇష్టం. నేను చెప్పేది ఒక గైడెన్స్, ఇది చేస్తే బాగుంటుందని. ఇది ఖచ్చితంగా ఈ లాక్డౌన్లో ఉపయోగపడే బిజినెస్ అండి. ఇది ఒకసారి స్టార్ట్ చేయండి. ఈ పైన చెప్పిన 2 వాటర్ మిషన్ల యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏ మిషన్ కావాలనో డైరెక్ట్గా అడ్రస్ అనేది, వాళ్ళ నెంబర్ అనేది మీకు అందుబాటులో వస్తుంది.